విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ భవాని శంకర్ రైతులతో రింగ్ రోడ్డు నిర్మాణం భూసేకరణ నిమిత్తం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 63 ఎకరాల భూమిని రింగ్ రోడ్డు నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వాల్సి ఉందని, ఎకరాకు 13 లక్షల రూపాయల పరిహారం ప్రభుత్వం ఇస్తుందని ఆర్డీఓ తెలిపారు. అయితే రైతులు భూములు ఇచ్చేందుకు తీవ్ర విముఖత వ్యక్తం చేశారు. ఏ రోడ్ వేసినా సరే ఆ ఊరు గ్రామానికి ఎక్కడానికి బైపాస్ రోడ్ ఉంది, కానీ ఇక్కడ 5 పాయింట్లు మాత్రమే ఉంది. మిగతా ఊర్లు ఎక్కడానికి గిట్టు పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఈ మహా ఈ 5 గ్రామాలకు ఉపయోగం సార్, అంతే. ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి అంతే. దానివల్ల మేము ఎక్కువ కుమ్మరు పోతున్నాం. దయచేసి మాకైతే ఈ రింగ్ రోడ్ అనేది మాకు ప్రస్తావన వద్దు. మీ రోడ్డుకు ఆల్రెడీ 4-3 ఎకరాలు ఇచ్చాం మా గ్రామం తరఫున. ఇంకా ఈ 23 ఎకరాలు కోల్పోవడానికి అయితే మేము గిట్టు పరిస్థితుల్లో సిద్ధంగా లేదు సార్, ఖచ్చితంగా నేను చెప్తాను. రేపు పొద్దున్న తగులు కూడా అవుతాయి మీ ముఖంగా, మీకు చెప్తాను సభాముఖంగా. ఎందుకంటే ఆల్రెడీ నేను 30 సెంట్లు పోయాను, పావుతకు 3 ఎకరాలు మళ్ళీ పోతాను. నేను డబ్బులు పెంచమంటే పెంచరు, భూమి ఇవ్వమంటే భూమి ఇవ్వరు. ఏమనంటే మోడీ ప్రాజెక్ట్ అని చెప్పేసి మా రైతులు నోరు మూయిస్తున్నారు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని ఉపయోగం ప్రాజెక్ట్ మాకు ఎందుకంటే రిజర్వేర్ కట్టాలంటే మా గ్రామాలకు 20 గ్రామాలకు లేదంటే 1-50 గ్రామాలకు ఉపయోగపడుతుంది. ఈ రోజు ఎవరు ఉపయోగపడి చెప్పండి. మొత్తం ఫస్ట్ ఇంటర్చేంజర్ మనకి బాచిపెంట మండలం మారుతుంది, రెండోది మీది, మూడు గట్యాడ మండలం కొల్ల, ఒకటి నాలుగు జాతి జానగరాలు, 5 కొత్తవలస. మొత్తం మనకి 5 ఇంటర్చేంజర్లు ఉన్నాయి. ఈ 5 ఇంటర్చేంజర్ల పాటు మీది 2 ఇంటర్చేంజర్లు. ఆల్రెడీ ఈ రైతులందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడో చూడండి వరకు మీరు మాకు మంచి సహాయ సహకారాలు అందించారు. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం, ఎక్సెప్ట్ 2 ఎకర్స్ తప్ప మొత్తం ఎప్పుడో చూడండి కంప్లీట్ అయింది. దానికి రైతులందరికీ మేము కొనుక్కోవడంలో మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. సో ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే ఈ ఇంటర్చేంజర్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేయమన్నారు. సో ఇంతకుముందు రైతులు కానీ లేదా మీ యొక్క నాయకులు కానీ అందరూ కూడా ఈ ఇంటర్చేంజర్స్ మీద కొంచెం వ్యతిరేక వ్యక్తం చేసిన మాట వాస్తవము. అది మేము కూడా పరిగణలో తీసుకొని కొన్ని రోజుల పాటు ఇంటర్చేంజర్ కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. కానీ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, సీఎం గారు పర్సనల్, పిఎం గారు, ప్రైమ్ మినిస్టర్ కూడా పర్సనల్గా ఒక 5-6 ప్రాజెక్టుని పర్సనల్గా తీసుకుంటారు. అది ప్రైమ్ మినిస్టర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అని ఉంటుంది, పిఈసి గ్రూప్. ఆ గ్రూప్ ఇది 1 ఆఫ్ ది ప్రాజెక్ట్స్ కింద పెట్టారు. ఏది ఈ యొక్క రాయపూర్ వైజాగ్ వెంకీ నగర్. సో ప్రతి వారం కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఈ ప్రాజెక్ట్ రిపీట్ చేస్తున్నారు. దాంతో పాటు మన చీఫ్ సెక్రటరీ గారు, ఏపీ చీఫ్ సెక్రటరీ గారు ఎవ్రీ వీక్ సీఎం గారితో ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా అవుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చాలా సీరియస్నెస్తో కూడుకున్న ప్రాజెక్ట్ కాబట్టి ఆల్రెడీ అలైన్మెంట్ ఫిక్స్ అయింది కాబట్టి ఇంటర్చేంజర్స్ కూడా మ్యాండేటరీ చేశారు, తప్పనిసరి చేశారు. సో దీనిలో భాగంగా ఆల్రెడీ 2 టైమ్స్ సర్వే చేయడానికి వస్తే ఆ రైతులు కూడా మీ కంప్లైంట్లో వ్యక్తం చేశారు, వాళ్ళు కూడా సర్వే చేయకుండా ప్లాన్ కావడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రిమైనింగ్ ఇంటర్చేంజర్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు పాచిపట్టి కానీ లేదా జామ్నగర్ కానీ కానీ కొత్త వర్క్స్ కానీ వాళ్ళంతా యాక్సెప్ట్ చేసి సర్వే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక్క సర్వే కంప్లీట్ అయింది, షెడ్యూల్స్ వస్తూ ఉన్నాయి. 3A 3G ప్రొసీజర్ కూడా మేము స్టార్ట్ చేసాం. ఒక్క మెంటర్లో మాత్రము మీ యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ఇప్పటివరకు చేయాలి, ఎందుకంటే మీకు ఒకసారి మాట్లాడి మీ అభిప్రాయం తెలుసుకొని ముందుకెళ్దాం అన్న ఆలోచనతో మాత్రమే ఇప్పటివరకు మీకు సర్వే జరగలేదు. నేను ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం మీ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి, తీసుకొని ముందుకెళ్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. మాకు చాలా పనులు ఉన్నాయి కానీ ఒకసారి మీరు అభిప్రాయం తీసుకున్నాను వచ్చాను. సో ఇక్కడ మెంటాడ్ ఇంటర్చేంజ్ సంబంధించి మొత్తం 63.28 ఎకరాలు అలైన్మెంట్లో ఉంది, 63 ఎకరాలు మొత్తం, అంటే మొత్తం 37 సర్వే నెంబర్లు ఉన్నాయి. సో దీనిలో భాగంగా 250 మంది రైతులు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. ఇందులో చిన్న సన్నకారు రైతుల దగ్గర ఈ రైతు ఇచ్చే అందరికీ 3 ఉన్నాయండి. వారు అప్లికేషన్ అబ్బాయి కావచ్చు, క్యాష్ కావచ్చు, నాకు కావచ్చు కదా. వాళ్ళందరికీ ఇచ్చే ల్యాండ్ కూడా ఇచ్చేది కొంత లేకపోవడం మేము సినిమా. అందువల్ల ఇది అంతా కష్టపడి దీన్ని మిమ్మల్ని బాధ్యపడి రెండు లేదని అదే నాకు తెలుసు. ఎందుకంటే ముందంతా అక్షడ రైతులందరూ అడిగిపోయారు, ఇచ్చే రైతులందరూ వీళ్ళు వీళ్ళు మరి దాని గురించేనే మనం మరి మాకు అందరూ మొక్కలు పోతుంది. ఈ వీళ్ళు ఉన్నాడంటే 3 ఎకరాలు ఎక్కువ చేయండి అని చెప్పి చెప్పాలి. ఒకసారి మండలి విధానం పాండంగా ఇచ్చాడు కాదు మన గొప్ప ఇచ్చాడు ఉన్నందుకు ఇదే డాన్స్ అందువల్ల ఇబ్బంది ఉంది. ఈ ఫుల్ డాన్స్ కూడా అడ్డం. సో దీనిలో భాగంగా మీ యొక్క కాంపెన్సేషన్ 4,25,000
ఒక ఎకరానికి రావడం జరుగుతుంది 10,65,000 పర్ యాకర్ మీటర్ రావడం జరుగుతుంది. ఇది గ్రామ సభ కాబట్టి మీరు కంటే చెప్పుకుంటున్నాను. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, బేసిక్ వాల్యూ టు 1.25 అని ప్లస్ 100% స్వదేశీయం అని. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒక ఎకరానికి వచ్చింది 10,60,000 మీకు ఒక ఎకరానికి వస్తుంది. మీలో ఎవరైనా ల్యాండ్ కన్వర్షన్ చేసుకొని మీ దగ్గర ల్యాండ్ కన్ సర్టిఫికేట్ ఉంటే మీకు స్క్వేర్ యార్డ్ బేసిస్ ఇస్తారు. ఒక స్క్వేర్ యార్డ్ అంటూ కూడా తహసీల్దార్ గారు చెప్తారు, దాని ప్రకారం అది ఎంత వస్తుంది అది కూడా మీకు క్యాలిక్యులేట్ చేసి ప్రతి ఒక్కటి కూడా మీకు సచివాలయంలో పెడతాం. మీ ఎకరానికి ఎంత వస్తుంది నేను స్క్వేర్ యార్డ్ బేసిస్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత భూములు మా గ్రామ ఎస్సీ కొంత ల్యాండ్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ కోరుతున్న భూమి రైతులందరూ కూడా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వమని చెప్తారు. రిలాక్స్ రేట్ ఉంటుంది.